కేంద్రం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పథకం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అక్రమార్కులు ఆయుష్మాన్ భారత్ ను ఆసరాగా చేసుకుని అనేక మోసాలకు పాల్పడుతున్నట్లు కాగ్ నివేదిక వెల్లడించింది ఈ మేరకు పార్లమెంట్ నివేదిక సమర్పించిన కాగ్ అనేక సంచలన విషయాలను బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం అవకతవకలకు అడ్డాగా అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది వాడుకలో లేని ఒకే ఫోన్ నెంబర్పై ఈ పథకం కింద ఏకంగా ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయంటే స్కీమ్ అమలులో ఎన్ని లోటుపాట్లు జరుగుతున్నాయో అర్థమవుతోంది ఈ మేరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ఓ నివేదికను సమర్పించింది కాగ్ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల జాబితాలో అవాస్తవిక పేర్లు తప్పుడు పుట్టిన తేదీలు డూప్లికేట్ పీఎం జేడివై ఐడీలు కుటుంబ సభ్యుల సంఖ్యలో తేడాలు గుర్తించినట్లు కాగ్ వెల్లడించింది ఒకే ఆధార్ నెంబర్తో వేర్వేరు రోగుల పేర్లు రిజిస్ట్రేషన్ జరిగాయని తెలిపింది తమిళనాడులో ఏడు ఆధార్ కార్డ్ నెంబర్లతో ఏకంగా నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పింది ఇక ఒకే ఫోన్ నెంబర్తో ఏడు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై మంది లబ్ధిదారులు రిజిస్టర్ అయ్యారని నివేదించిన కాగ్ ఈ నెంబర్ ప్రస్తుతం వాడుకలో లేదని తెలిపింది ఇక అప్పటికే చనిపోయిన ఎనభై ఎనిమిది వేల ఏడు వందల అరవై మంది రోగులకు చికిత్స చేయాలంటూ నకిలీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని కాగ్ ప్రకటించింది ఛత్తీస్గఢ్ హర్యానా జార్ఖండ్ కేరళ మధ్యప్రదేశ్లో ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపించాయని చెప్పింది అంతేకాకుండా మౌలిక సదుపాయాలు డాక్టర్లు లేని దవాఖానలు కూడా పథకంలోనికి ఉద్దేశపూర్వకంగా చేర్చాలనే కీలక విషయాన్ని కాగ్ బయటపెట్టింది అటు దవాఖానా నుంచి రోగులు డిశార్జ్ అయిన తర్వాత వారికి సర్జరీలు చేసినట్టు కొన్ని దవాఖానాలు తప్పుడు రికార్డులు నమోదు చేయడం గుర్తించామని చెప్పింది ఇలా డాక్యుమెంట్లు సరిగాలేని కేసులు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు వరకు ఉన్నాయని వెల్లడించింది మరోవైపు ఒకే రోగి ఒకే సమయంలో వేరువేరు దవాఖానాల్లో పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ బిఐఎస్ ఆ పొరపాట్లను గుర్తించలేదని స్పష్టం చేసింది కొన్ని దవాఖానాలు లబ్ధిదారుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాయని ఏపీ మధ్యప్రదేశ్ పంజాబ్ తమిళనాడులోని పలు ఆసుపత్రులు స్కీమ్ పేరిట యాభై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్లు అదనంగా వసూలు చేశాయన్న విషయాన్ని కాగ్ నివేదిక బయటపెట్టింది